అతడే ఋతుచక్రవర్తి శ్రీ మహావిష్ణువే ఋతుచక్రవర్తి అవతారంగా పుడతారు అది శ్రీమద్ భాగవతంలో వస్తుంది అప్పుడు ఆయన కామధేనువును తీసుకొని వచ్చి కామధేనువు ద్వారా ఈ యొక్క భూమి మొత్తం కూడా ఔషధీభూతంగా జరిగేటట్టుగా ఆయన ఒక మహాయజ్ఞాన్ని చేస్తారు కాబట్టి ఈ యొక్క భూమిని ఏమని పిలుస్తారు అంటే పృథ్వీ అని పిలుస్తారు పృథ్వీ అని భూమిని పిలవడానికి కారణం ఏంటంటే ఋతుచక్రవర్తి వల్ల ఈ భూమి అంతా కూడా సారవంతమైంది ఋతుచక్రవర్తి కారణమయ్యాడు కార్యం ఏమిటంటే గనక గోమాత గోమాత వల్లనే ఈ భూమి మొత్తం కూడా సారవంతమైంది ఇది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి గోము కామధేను మనకి సముద్ర మథనం గురించి తెలుసు కదా సముద్ర మథనం జరిగినప్పుడు ఏం జరిగింది అందులోపల నుంచి మనకి కల్పవృక్షం పుట్టుకొచ్చింది అదేవిధంగా కామధేనువు కూడా పుట్టుకొచ్చింది అప్పుడు ఆ కామధేనువు పుట్టుకొచ్చిన తర్వాత కామధేనువు దేవతలకు తీసుకుంటా ఉంటే అప్పుడు రాక్షసులు మాకు కూడా కావాలి అని అంటారు